महानुभावुलु अंदरिकी वंदनालु। ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఎపిసోడ్ గా భావించవచ్చు. ఇది ఏంటి అంటే ప్రయాగ నరసింహ శాస్త్రి గారు. వారు తెలియని వారు ఎవరు ఉండరు. ఎన్నో రంగాల్లో కూడా వారు ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొంది ఉన్నారు. వారి గురించి వారి అమ్మాయి అయినటువంటి వేదవతి గారి ద్వారానే మాటల్లోనే విందాం. స్వాగతం అమ్మ. వేదవతి గారు నమస్కారం. నమస్కారం అండి. ఓకే, నరసింహ శాస్త్రి గారి గురించి మీ మాటల్లో తెలియజేయండి. ప్రయాగ నరసింహ శాస్త్రి గారు అంటే దాదాపు 1939 నుంచి 69 దాకా ఆకాశవాణిలో పనిచేశారు. పనిచేయడమే కాకుండా చెప్పండి, వచ్చి ఆగిపోయింది ఏమిటో తెలియలేదు అది. చెప్పండి చెప్పండి, మీరు చెప్పండి. ప్రయాగ మీరు చెప్పండి అంటే మీరు కనిపించారు. ఓకే, నేను చెప్పను, నేను ఉన్నాను, మీరు చెప్పండి, నేను ఉండలేదు, నేను ఉండాలి. ప్రయాగ నరసింహ శాస్త్రి గారు ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో నుంచి విజయవాడ కేంద్రాలు రెండు కేంద్రాల్లోనూ దాదాపు 1939 నుంచి 69 దాకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి ఆ రోజుల్లో ఇతర ప్రసార మాధ్యమాలు అవి లేని రోజుల్లో, ఎలక్ట్రానిక్ మీడియా లేని రోజుల్లో ఇంటింటి పేరుగా ప్రయాగ్ గారు అంటే చాలు ఆ కార్యక్రమాలకు వచ్చి కూర్చుంటూ అందరినీ ఆనందపరుస్తూ నవ్విస్తూ కవ్విస్తూ ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి అందరి మనిషిగా గుర్తుండిపోయారు. ఆయన 1909 నవంబర్ 20 విశాఖపట్నం దగ్గర జన్మించారండి. ఆయన బాల్యంలో ఎన్నెన్నో విషయాల్లో ఆసక్తి కనబరిచేవారు. విశాఖపట్నంలో ఆ రోజుల్లో అంటే అది 1909 అంటే ఆయనకు కొంచెం 1914-15 అంటే 14-15 అనేసరికి ఆయన 6-7 పిల్లాడిగా ఉన్నప్పటి నుంచే ఆ రోజుల్లోనే స్వాతంత్రోద్యమం ఊపందుకుని తిన్నేటి విశ్వనాథం గారు, లేకపోతే మల్లెమణుల బంగారయ్య గారు, మల్లెమణుల లలితాంబ గారు, అంటే వీళ్ళందరూ గిరిగారి మేనత్త వాళ్ళు అనమాట, వీళ్ళందరూ కలిసి ప్రజలను చైతన్యపరచడానికి పొద్దున్నే ప్రభాత సేవ అని చెప్పి నగర భేరీలో వెళ్ళేవారు. అంటే అందరూ పాటలు పాడుకుంటూ మేలుకొని మీ భరతపుత్రుడా అంటూ పాటలు పాడుకుంటూ ప్రజలను ఉత్తేజపరచడానికని వెళుతూ ఉంటే ఆ 7-8 ప్రాయంలోనే ఈయన కూడా వెళ్ళి పూర్తిగా ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవారు అన్నమాట. అప్పట్లో ఈ ప్రభాత సేవలో గిరిగారు, తెన్నేటి విశ్వనాథం గారు, కందాల సర్వేశ్వర శాస్త్రి గారు, ఇంకా ఎందరో ఉద్యమకారులు ఉంటూ ఉండేవారు. ఇంకా ఈయన చిన్నవాడైనా కానీ గొంతు చాలా బాగుండేది. అందుకని ఏం చేసేవారు, ఈయన వాళ్ళందరినీ పాటలు పాడుతూ ముందుకు నడిపిస్తూ ఉండేవారు అన్నమాట. అంతేకాకుండా ఆ రోజుల్లో చదువుకున్న రోజుల్లో కూడా వీళ్ళ స్కూల్లో మారేమల్ల రామచంద్ర శాస్త్రి గారు, ఆయన అందరూ కవిగారు అని చెప్పి పిలిచేవారు. ఆయన ఎంతో మంచి కవి, చక్కటి ఉపాధ్యాయులు. అంతేకాకుండా టాలెంట్ ఉన్న పిల్లలందరినీ కూడా బాగా ఆయన ఎంతో ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఈయన శ్రీశ్రీ అంటే మా నాన్నగారు, శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఇద్దరు కూడా ఆ స్కూల్లో చిన్నప్పటి నుంచి సహాధ్యాయులు, కలిసి చదువుకున్నారనమాట. అయితే గురువుగారు అయినటువంటి మారేమండ రామచంద్ర శాస్త్రి గారి ప్రోత్సాహంతోనే ఆ చిన్నప్పుడు అంటే 4-5 క్లాసులు చదువుతున్న రోజుల్లోనే శ్రీశ్రీ గారు లౌడ్గా, మా నాన్నగారు అంటే ప్రయాగ నరసింహ శాస్త్రి గారు కుసురుగా ఎన్నో నాటకాల్లో వేస్తూ ఉండేవారు. అంతేకాకుండా ఈ స్వాతంత్రోద్యమ గేయాలు అవన్నీ కూడా పాడుతూ ఉన్నప్పుడు ఆ రోజుల్లో సభలు సమావేశాలు జరుగుతూ ఉండేవి. అంటే మనకి స్వాతంత్రోద్యమ సభలు, మా కాంగ్రెస్ మహాసభలు ఇవి జరుగుతూ ఉంటే అప్పుడు ఈ విశాఖ నేతలతోటి వెళ్తూ ఉండడమే కాకుండా సాయంత్రాలు మోతీలాల్ నెహ్రూ, మదన్ మోహన్ మాలవ్య, చిత్తరంజన్ దాస్, తర్వాత దుగ్గిరాల గోపాలకృష్ణ గారు ఇలాంటి వాళ్ళందరూ వస్తూ ఉంటే ఆ రోజుల్లో మనకు మైకుల్లో వేయడానికి సరిపడ్డటువంటి పాటలు, దేశభక్తి గేయం రికార్డులు ఉండేవి కాదు. కాబట్టి మా నాన్నగారు గట్టిగా పాటలు పాడుతూ ఆ వాళ్ళందరినీ ఆ రోజుల్లోనే అంటే ఆయన ఆ 9-10 వయసులోనే మా కొద్ది తలదొరతనము అనే పాట కానీ ఇలా ఎన్నెన్నో ఆనాటి స్వాతంత్రోద్యమ గేయాలతో పాటు నూలు వడికే విధము తెలియండి,
కళ్ళు సారా మానవేయండి అంటూ ఎన్నెన్నో పాటలు పాడుతూ వాళ్ళని చాలా ముందుకు తీసుకెళ్తూ ఉండేవారు. ఇలా ఇన్ని సార్లు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చినప్పుడు, అంటే నా దేశ నాయకులు వచ్చినప్పుడు పాటలు పాడినా, కానీ చిన్న వయసు అవడం వల్ల ఆయనకి ఏనాడు కూడా ఆయన్ని జైలుకి జైలు దాకా వెళ్ళేవారు. ఈయన కూడా వెళ్తే ముట్టుకాయ మట్టి నీకెందుకురా జైలు అని చెప్పి పంపించేసేవారట. అందుకని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా ఎంతో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న జైలుకు మాత్రం వెళ్ళలేకపోయేవారు. ఇక ఈయనకి ఒక్క కేవలం నాటకాలు ఇటు ఈ పాటలు పాడడమే కాదు, ఆయనకి బ్యాడ్మింటన్ అన్నా చాలా ఇష్టం. శ్రీశ్రీ వీళ్ళందరూ కూడా వాళ్ళ స్కూల్ జట్టులో బ్యాడ్మింటన్ ఆడితే ఇప్పటికీ మా దగ్గర ఫోటోలు అవి ఉంటే ఆరుద్ర గారు అడుగుతూ ఉండేవారు, ఇంకో నాకు ఒక్కసారి శ్రీశ్రీ చిన్నప్పుడు ఫోటో కావాలి అని చెప్పారన్నమాట. ఇదే కాదు, క్లాసికల్ మ్యూజిక్లో కూడా ఆయనకు చాలా ఇష్టం. ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులని పిలుచుకొచ్చి కచేరీలు పెట్టేవారు. పెడుతూ ఉంటే ఆ పెట్టే ముందు మా నాన్నగారు అదే ఇందాక చెప్పినట్టు అందరినీ పిలవడానికని చెప్పి ఒక అరగంట ముందు మైక్ ఆన్ చేసినప్పుడు మా నాన్నగారు వెళ్ళి ఈ కర్ణాటక సంగీతం కీర్తనలే చక్కగా పాడేస్తూ ఉంటే ఆ వచ్చిన వాళ్ళు విని ఎంత బాగా పాడుతున్నారా అంటూ ఉంటే, అంటే నేర్చుకుందాము అనుకున్నాక ఆయనకి జీవితంలో వెళ్ళి మద్రాసు వెళ్ళి సంగీతం నేర్చుకోవాలి అన్నది కోరికగా మిగిలిపోయింది. అయితే ఆయనకి చిన్నప్పుడే తండ్రి చనిపోయారు, 13 సంవత్సరాల వయసులోనే తండ్రి చనిపోయారు అన్నమాట. అందుకని ఇంకా మద్రాసు వెళ్ళి ఆయన ఇలాగా క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకునే అవకాశాన్ని కోల్పోయారు. అయితే ఆయన చిన్నప్పుడే అంటే 7-8 సంవత్సరాల వయసులోనే మిర్జాపురం జమీందార్ గారు, అంటే జైపూర్ మహారాజు గారు విక్రమ దేవరవర్మ గారు అని చెప్పి ఆయన జగన్మిత్ర నాటక మండలి అనే దాన్ని స్థాపించారు. దాంట్లో మా నాన్నగారు ఎన్నో సంవత్సరాల వయసు నుంచే వాళ్ళతో పాటు ఎన్నెన్నో నాటకాల్లో ఉండేవారు అన్నమాట. అయితే ఇంట్లో మాత్రం ఇవన్నీ ఇష్టం ఉండేవి కావనుకోండి, అయినా కూడా కళ మీద అటు నాటక రంగంలో ఉండాలి అన్న ఒక ఉత్సాహంతో వెళ్ళిపోయి నాటకం వేసేసి శుభ్రంగా స్నానం చేసేసి అవన్నీ కడిగేసుకుని వచ్చేసేవారు. ఇలా నాన్నగారు బాలనటుడిగా విక్రమదేవ వర్మ గారు ప్రోత్సహించినటువంటి, అంటే ఆ నాటకాల్లో వేసిన పాత్రలు ఏమిటంటే లవకుశలో కుశుడి పాత్ర వేసేవారు, హరిశ్చంద్రులో నక్షత్రకుడు వేసేవారు, తులాభార నాటకంలో నారదుడు వేసేవారు, గయోపాఖ్యానంలో కూడా నారదుడు అక్రూరుడు రెండూ వేసేవారు, చింతామణి నాటకంలో దామోదరుడి పాత్ర వేసేవారు, ఇక పాదుకా పట్టాభిషేకంలో గుహుడి పాత్ర వేసేవారు, కన్యాశుల్కంలో కర్తక శాస్త్రి శిష్యుడి పాత్ర, కళ్యాణి బుచ్చమ్మ పాత్రలు, అంటే స్త్రీల పాత్రలు కూడా నాన్నగారు కొంచెం అందంగా ఉండేవి కాబట్టి బాగా వేసేవారు. ఇక బలిజపల్లి లక్ష్మీకాంత గారు ఆ రోజుల్లో ఆయన అంటే పెద్ద కవి కదా, ఆయన ఉద్యమం గురించి బ్రిటిష్ వారి బ్యాక్గ్రౌండ్ తోటి పాంచాలి పరాభవం అనే నాటకం రాశాడు బలిజపల్లి వారు. ఆ నాటకంలో నాన్న వారితో పాటు శ్రీకృష్ణుడు పాత్ర వేస్తూ ఉండేవారు స్టేజ్ మీద. ఇంకా దాదాపు ఇన్ని రంగస్థలాల్లో అందరికీ సుపరిచితమైనటువంటి ఈయనకి 1922లోనే, అంటే దాదాపు 10-12 వయసులోనే ఆయనకి గోల్డెన్ వాయిస్ అని ఒక గోల్డ్ మెడల్ ఇచ్చి ఆ చిన్నప్పుడే సత్కరించారు. ఇంకా నాటక రంగంలో ఆయన ఎడవెల్లి గౌరీనాథ శాస్త్రి గారు, మొసలగంటి సంజీవరావు గారు, గుర్జనాయుడు గారు, పారుపల్లి సోదరులు, శెట్టి లక్ష్మీ నరసింహం గారు, గోవిందరాజుడు సుబ్బారావు గారు, స్థానం నరసింహారావు గారు మొదలైన వాళ్ళందరితో కూడా ఆయన ఎన్నెన్నో స్టేజీ నాటకాల్లో పాల్గొని వాళ్ళందరితో పాటు నటించి మెప్పులు పొందారు. అంటే ఇది మీకు మన మిక్కిలేని రాధాకృష్ణ గారు రాసినటువంటి నటన రాలు అనేటటువంటి పుస్తకంలో కూడా వీటన్నిటిని గురించి ఆయన చెప్పడం జరిగింది. నాన్నగారి గురించి ఒక ప్రత్యేక ఏమంటారు దీంట్లో వ్యాసంలో. ఇక బళ్ళారి రాఘవాచార్యులు గారు 1936లో విటహపురం యువరాజా వారు రాసినటువంటి నాటకాలు స్వార్థత్యాగం, ఆలోకం నుంచి ఆహ్వానం, ఈ నాటకాలు స్టేజ్ మీద ప్రదర్శించేవారు. ఈ నాటకాల్లో జానపద పాత్రలు మా నాన్నగారు అంటే ప్రయాగ నరసింహ శాస్త్రి గారు వేసి పడవ పాటలు, జానపద గేయాలు ఇవన్నీ పాడి
మరి ప్రేక్షకులందరినీ కూడా ఎంతో ఆకట్టుకునేవారు. ఇంకా ఇంకొక నాటకం ఏంటంటే దాని పేరు మర్చిపోయింది కానీ అంధభిక్షువుగా వేస్తే గుడ్డు అంటే పూర్తిగా సాధారణంగా ఈ తెల్ల గుడ్డు ఒక్కటే కనిపించేలాగా చాలాసేపు పెట్టి నాటకంలో వేసేసరికి అందరూ నిజంగా గుడ్డువాడినే తీసుకొచ్చారులే వీరు అనుకున్నారు. చివరికి నాటకం అయిపోయాక పేర్లు చెప్తుంటే ప్రయాగ అని చెప్పి చెప్పేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయి ఆయన స్పెషల్ ప్రైజ్ ఇచ్చారనమాట. అంటే ఇలాంటి నాటక అనుభవం తర్వాత ఆయనకు సినిమా రంగంలో కూడా చాలా పనికొచ్చింది. ఇక ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఎఫ్ఏ స్టూడెంట్ అనమాట. ఆర్థిక పరిస్థితుల వల్ల విజయనగరంలో ఎంఆర్ కాలేజీలో మహారాజాబాద్ కాలేజీలో ఆయన బిఏ చదివారు. అయితే బిఏ చదువుతూ ఉన్నప్పుడే అక్కడ ఆదిభట్ల నారాయణ దాస్ గారు ఉండేవారు. ఆయనకు అలవాటు ఏమిటి, ఆయన శిష్యులందరినీ తీసుకొచ్చి సాయంకాలం అంటే ఐదున్నర ఆరు అయ్యే టైంకి విజయనగరంలో ఘంటస్తంభం అని ఒక ప్రదేశం ఉంటుంది, అక్కడ ఈ శిష్యులందరినీ నిలుపుకుని ఆయన చక్కగా తన మధురమైనటువంటి కంఠంతో ఆయన హరికథలు అంటే నేర్పించడం అంటే ఇంట్లో ఉండి నేర్పించడం కాదు, నారాయణ దాస్ గారు అలా ఘంటస్తంభం దగ్గర నిలబడి హరికథ చెప్తుంటే శిష్యులందరూ నేర్చుకోవాలన్నమాట. మా నాన్నగారు అక్కడే చదువుకుంటూ ఉండేవారు కాబట్టి వెళ్ళి ఆ హరికథలన్నీ వింటూ వాటితో పాటు ఆయన యొక్క గొప్పతనాన్ని అంటే ఆయనకి మరి హరికథ అనేసరికి సమాహార కళ అంటారు, దానికి నాట్యం రావాలి, సాహిత్యం రావాలి, సంగీతం రావాలి, చక్కగా ఎప్పటికప్పుడు చెప్పేటటువంటి మంచి వాక్కు నటన అన్నీ ఉండాలి ఆయన యొక్క. అంటే ఇంకొకటి, నారాయణ దాస్ గారు పలు భాషల్ని కలుపుతూ సమ్మేళితం చేసి చెప్పే పద్ధతి ఇవన్నీ కూడా నాన్నగారికి చాలా నచ్చి తర్వాత ఈయన హరికథలు చెప్పే రోజుల్లో ఆ పద్ధతుల్ని అవలంబిస్తూ ఉండేవారు అన్నమాట. ఇక గట్టిగా చెప్పాలి అంటే హరికథ కేసరి, హరికథ గాన చక్రవర్తి ఇటువంటి ఎన్నెన్నో బిరుదులు పొందిన ఈయన ఎన్నెన్నో దాదాపు ఒక 90 హరికథల దాకా రాశారు. వాటి సంగతి అంటే నేను ఆకాశవాణి కార్యక్రమాలు వచ్చినప్పుడు వాటి గురించి చెప్తాను. తర్వాత ఇంకా చెప్పాలంటే సాంఘిక కథలు, ఇంకా స్వాతంత్రోద్యమ హరికథలు ఇవన్నీ కూడా దాదాపు 90 కథల దాకా రాశారు. బిఏ తర్వాత నిరుద్యోగిగా ఉంటూ ఉంటే తోలేటి కనకరాజు గారు ఆయన ఫస్ట్ డాక్టర్ టు గో అబ్రాడ్ ఫర్ సర్జరీ నేర్చుకోవడానికని ఆంధ్ర నుంచి వెళ్ళిన ఫస్ట్ డాక్టర్ అనమాట. అప్పట్లో ఇప్పుడు 1920s 1930s ప్రాంతంలో ఆయన మామూలుగా వీళ్ళు రామచంద్రపురంలో వీళ్ళు ఈయన ఉంటూ ఉంటే ప్రయాగ నువ్వు మంచి టాలెంటెడ్ ఇన్ని రకాలు నీకుంది నువ్వు ఇక్కడ ఎందుకు ఊరికే కూర్చుని ఉద్యోగం లేకుండా ఉంటావు అని చెప్పి ఆయనే తీసుకెళ్ళి 10 రూపాయలు ఇచ్చి మెడ్రాస్ తీసుకెళ్ళి సూర్యనారాయణ మూర్తి గారు అంటే ఎస్ఎన్ మూర్తి గారు అని అప్పట్లో మద్రాస్ ఆకాశవాణి కేంద్రంలో పనిచేసేవారు వారికి ఇంట్రడ్యూస్ చేస్తే 1939 నుంచి ఆకాశవాణిలో ఆ రోజుల్లో మంత్లీ పెయిడ్ ఆర్టిస్ట్ అన్న ఒక దాంతో మీకు వాళ్ళకి ఆ రోజుల్లో జీతాలు ఎంతో తెలుసా, నెలంతా పనిచేస్తే 5 రూపాయలు ఇచ్చేవారు. 5 రూపాయలు ఇస్తే వీళ్ళు సరే రెండో నెల సాధారణంగా ఏం చేసేవారంటే ఈ 5 రూపాయలతోటి సగం మటుకు భోజనం చేసి మిగతా సగం తినకుండా, అంటే ఆ రోజుల్లో మెస్సులో 2 పూట్ల భోజనానికి వాళ్ళకి ఇచ్చే ఆ టిక్కెట్లు కూడా నెలంతా 2 పూట్ల భోజనానికి 5 రూపాయలు ఇస్తే. మా నాన్నగారికి స్వాతంత్రోద్యమంతో వాటితోటి బాగా పరిచయాలు ఉన్నాయి కాబట్టి సగం రోజులు దుర్గాబాయి గారింట్లోనూ ఇంకా మిగతా సామమూర్తి గారింట్లోనూ ఇలా వాళ్ళ ఇళ్లలో వెళ్ళినప్పుడు మాట్లాడుతూ గడిపేసేసి ఆ 15 రోజులవి నెక్స్ట్ మంత్కి మనకి వీళ్ళు పాకెట్ మనీగా దాచుకుంటూ ఇతర ఖర్చులకు పెట్టుకుంటూ అలా బతికిన రోజులు అనమాట. మాకు ఇప్పటికీ చెప్తూ ఉంటారు కొంతమంది పెద్దలు 5 రూపాయలకు పనిచేసాం నెలంతా ఇప్పుడు నీకేమిటి లక్షలు వస్తున్నాయి అని చెప్పి అనమాట. ఇక పొద్దున్న 10 ఆకాశవాణికి వెళ్తే ఆ రోజుల్లో లైవ్ తప్ప ఇంకా ఏమీ లేదు, అందుకని రాత్రి మళ్ళీ 11:30కి ప్రసారం సమాప్తం అన్నాక ఇళ్ళకి రావడం అనమాట. ఆ సమయంలో 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. అప్పుడు ప్రజలకి ఈ యుద్ధ వార్తలు చెప్పాలి, ప్రభుత్వానికి సంబంధించిన వార్తలు చెప్పాలి అని 39 ఆ ప్రాంతాలలో బావగారి కబుర్లు అని ఒక కొత్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అది ఏమిటంటే, ఒకటి మా నాన్నగారు, రెండో ఆయన దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి మామగారు అయినటువంటి గాడేపల్లి సూర్యనారాయణ శర్మగారు, వీళ్ళిద్దరూ
ఏమండో బావగారు అంటూ సాయంకాలం 7 అయ్యేసరికి 10 నిమిషాలు మన తెలుగు వార్తల ముందు మొత్తం విశేషాలన్నీ జరుగుతున్నవి ప్రపంచంలోని యుద్ధ వార్తలు ఇండియాలో జరుగుతున్న వార్తలు అన్నీ చెప్పేవాడన్నమాట ఆ రోజుల్లో ఇంటింటా రేడియోలు ఉండేవి కాదు ఏది కాదు కాబట్టి కమ్యూనిటీ రేడియో సిస్టమ్ అప్పుడు బాగా పనిచేస్తూ ఉంటే ప్రతి పార్కులోనూ రేడియోలు ఉండేవి అంటే సాయంకాలం 6:46 50 అయ్యేసరికి పెద్దలు పిన్నలు అందరూ కూడా వచ్చి పార్కులో కూర్చునేవారు కూర్చుని ఇవి విన్నాక అంటే మన బావగారి కబుర్లు విన్నాక విశేషాలన్నీ తెలుసుకుని 7 గంటల వార్తలు విని ఇంటికి వెళ్ళేవారన్నమాట అలా ఇంటింటి కబుర్లుగా ఆయన వీటన్నిటినీ కూడా చాలా హాస్యంగా రాస్తూ చెప్తూ ఉండేవారు ఈ తర్వాత కాలంలో అంటే ఒక వారధిగా రేడియోలో మనం ఏ విధంగా ప్రజలతో కమ్యూనికేట్ చేయొచ్చు అన్నదానికి ఈ బావగారి కబుర్లు కార్యక్రమాన్ని యునెస్కో వాళ్ళకి రష్యాకి కూడా పంపించిన సందర్భం ఉంది అని చెప్పి మా నాన్నగారు చెప్తూ ఉంటారు అంటే ఇది గ్రామీణ ప్రాంతాల వారికి అన్నీ వివరించి చెప్పడంలో ఒక మోడల్గా దీన్ని వాళ్ళు ఎన్నుకున్నారన్నమాట ఇంకా రెండో కార్యక్రమం ఆదివారం పొద్దున వచ్చేసరికి పిల్లలందరికీ పిల్లలకేమిటండి పెద్దలందరికీ కూడా పండగ అప్పుడు బాలానందం అని ఒక కార్యక్రమం ఉండేది పిల్లల కోసమని దాంట్లో ప్రఖ్యాతులైన రేడియో అక్కయ్య అంటే అందరికీ జ్ఞాపకం వచ్చేది న్యాపతి కామేశ్వరమ్మ గారు రేడియో అన్నయ్య అంటే న్యాపతి రాఘవరావు గారు ఆ రోజుల్లో అంటే వీళ్ళు మన దుర్గాబాయి దేశ్ముఖ్ గారి దగ్గర ఉండి అక్కడ ఆవిడ ఏం చేశారంటే ఆంధ్ర మహిళా సభ ప్రారంభించి ఆ మహిళలతో పాటు వచ్చిన పిల్లలకి తర్వాత మహిళలకి కూడా కొన్ని పాటలు అవి అన్నీ నేర్పిస్తూ వాళ్ళతో బృందం తయారు చేసి వారానికోసారి వీళ్ళిద్దరు తీసుకొచ్చి ఆకాశవాణిలో వాళ్ళ చేత కార్యక్రమాలు ఇప్పించేవారు అలా ఇప్పిస్తూ ఉంటే ఈ కార్యక్రమాలు బాగున్నాయి మీరే వచ్చి ఇక్కడ కార్యక్రమాలకి పర్యాప్తలుగా ఉండొచ్చు కదా అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా అంటే న్యాపతి రాఘవరావు గారు కామేశ్వరమ్మ వాళ్ళిద్దరిని కూడా ఆకాశవాణిలోకి కళాకారులుగా తీసుకున్నారు అప్పుడు వాళ్ళిద్దరూ రేడియో అక్కయ్య అన్నయ్య అయితే తర్వాత మల్లంపల్లి ఉమామహేశ్వరరావు గారు ఉండేవారు ఆయనేమో రేడియో తాతయ్య అనమాట అంటే వీళ్ళందరూ స్టాక్ క్యారెక్టర్స్ మా నాన్నగారేమో మొద్దబ్బాయి అనమాట ఈ కార్యక్రమాలు ప్రతి వారం ఆదివారం ఈ బొమ్మరిల్లు బొమ్మల బాలానందం కార్యక్రమం వచ్చిందంటే పిల్లలు పెద్దలు ఆ రోజుల్లో పెద్దలు ఎంతెంతమందో ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తూ ఉండేవారు ఈ కార్యక్రమం ఎంత వినోదం పంచేది ఈ మొద్దబ్బాయి వాటి యొక్క ఇది అంటే నాగయ్య గారు ఈ కార్యక్రమం విని తన నాయిల్లు సినిమాలో వాళ్ళ ఆ చిన్న పిల్లవాడు ఒకడు తప్పిపోయి బాలానందంకి వచ్చినట్టు పెట్టి ఈ బాలానందం వాళ్ళందరి కార్యక్రమాలు వీళ్ళతో అంటే ఆ రోజుల్లో మొద్దబ్బాయి అంటే చెగోడీలు పకోడీలు గోళీలు అన్నీ వేసుకుని పడుకొస్తాడు అని ఊహ అవన్నీ కూడా వేసి బొమ్మలు ఫోటోలు పెట్టి ఆయన్ని మామూలుగా అలాగా తయారు చేశాయని మొద్దబ్బాయిగా నాయుళ్ళు సినిమాలో చూపించడం కూడా జరిగింది అంటే కార్యక్రమం ఎంతగా రక్తి కట్టిందంటే ఆయన ఈ కార్యక్రమం నేను చూపించాల్సిందే అని చెప్పి నాగయ్య గారు దాంట్లో పొందుపరిచారు ఈ కార్యక్రమాన్ని 4 ఆర్పిఎం రికార్డ్స్గా అంటే 1, 2 అలా 8 పార్ట్స్గా హెచ్ఎంవి రికార్డ్స్ వాళ్ళు దీన్ని రికార్డ్ చేసి రిలీజ్ చేశారు అది ఎంత ప్రాచుర్యం పొందిందంటే 1 కాదు 2 సార్లు కాదు 3-4 సార్లు వాటిని మళ్ళీ రీప్రింట్ చేసేంత స్థాయికి వాటి యొక్క అంటే ప్రాచుర్యం అందరూ కొనుక్కుని ఆనందించేవారు అన్నమాట అంటే వీటిలో మొద్దబ్బాయి చదువు మొద్దబ్బాయి బడి మొద్దబ్బాయి సంగీతం అలా డిస్కులన్నిటికీ కూడా పేర్లు పెట్టి రిలీజ్ చేశారన్నమాట రేడియో కార్యక్రమాలు ఇలా డిస్కులుగా రావడం ఇన్నిసార్లు అది ప్రింట్ అవ్వడం అన్నది మరి నాకు తెలిసి ఎక్కడా జరిగినట్టు నాకు తెలియదు ఇక గట్టిగా రేడియో కార్యక్రమాల గురించి ఇంకా చెప్పాలి అంటే మహాత్మా గాంధీ గారు మరణించినప్పుడు అప్పటికప్పుడు ఈయన అంటే బుర్రకథలు రాసే అలవాటు చాలా ఎక్కువ ఉంది ఆ బుర్రకథలు కూడా స్టేజ్ మీద చాలా దేశ నాయకులవి వాళ్ళవి చెప్తూ ఉండేవారు ఆ బుర్రకథ మహాత్మా గాంధీ మీద ఆయన చనిపోయిన తర్వాత 10వ రోజు రాస్తే ఆ రోజుల్లోనే ఇప్పటికంటే మా దగ్గర ఆయన మన భోగరాజ్ పట్టాభి సీతారామయ్య గారు లాంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా
ఏమిట్రా ఏం చేసావు నువ్వు మమ్మల్ని అందరినీ ఏడిపించావు అంటూ రాసినటువంటి ఉత్తరాలు అవి కూడా ఉన్నాయి. ఆ దాదాపు ఆ రోజుల్లోనే 100,000 ఉత్తరాలు వచ్చాయి. అంతగా ప్రజల్ని అది బాగా అంటే హృదయానికి హత్తుకుంది అని చెప్పి చెప్తూ ఉండేవారు. ఆ తర్వాత నేషనల్ సేవింగ్స్ కూడా అంటే నాన్నగారు హెచ్ఎంబి వాళ్ళకి ఈ మొద్దబ్బాయి అలాంటివే కాకుండా చాలా అంటే ఈ మన దేశభక్తుల ఈ బుర్రకథలు ఇంకా చిన్న చిన్న వేరే వేరే పాటలు అవన్నీ కూడా దాదాపు ఒక 36 డిస్కులు ఇచ్చాయి. ఆ రోజుల్లో ఎస్వర్ లక్ష్మి వాళ్ళు టంగుటూరి సూర్యకుమారి వీళ్ళందరూ కూడా నేషనల్ సేవింగ్స్ కోసమని కొన్ని పాటలు నేర్చుకుంటుండే. మా నాన్నగారు వాళ్ళకి నేర్పించి ఆ పాటలు కూడా రికార్డ్ చేసినప్పుడు వాళ్ళిద్దరికి గోల్డ్ మెడల్స్ అవి కూడా రావడం జరిగింది. ఇక బుర్రకథలు అంటే ఈ దేశనాయకులు బుర్రకథలు అవి రికార్డులు ఇవ్వడమే కాకుండా ఆకాశవాణిలో చెప్పడమే కాకుండా స్టేజిన్ మీద చెప్తూ ఉన్నప్పుడు మాచినేని వెంకటేశ్వరరావు గారు, నాజర్ గారు ఆ రోజుల్లో అంటే ఇంకా వాళ్ళందరూ కొత్త కొత్తగా ఫీల్డ్లోకి వస్తున్నప్పుడు అనమాట, కర్ణాట లక్ష్మీ నరసయ్య గారు వీళ్ళందరూ కూడా ఎన్నెన్నో రాష్ట్రాల్లో వెళ్ళి బుర్రకథలన్నీ కూడా చెప్పేవారు. నాన్నగారు దాదాపు 70-80 బుర్రకథల దాకా రాశారు. ఇక బుర్రకథలు రాయడం, పాటలు రాయడం ఇవన్నీ చెప్పడమే కాకుండా సరదాగా ఎన్నెన్నో పాటలు అంటే ఆ రోజుల్లో ఎలా వచ్చేదంటే ఈ జానపద గేయాలు స్టైల్లో వేరే పాటలు కూడా రాసి వాటిని సినిమా ఇది మన మామూలుగా హెచ్ఎంపి వాళ్ళ డిస్కులుగా ఇవ్వడం కూడా జరిగేది అన్నమాట. ఇక మద్రాసు ఆకాశవాణిలో పనిచేస్తున్న రోజుల్లోనే ఆనాటి సినిమాల్లో ఎన్నెన్నో జానపద గేయాలు అనుగుణంగా బ్యాక్గ్రౌండ్ బుర్రకథలు అవి కూడా రాసి పాడుతూ ఉండేవారు. మీర్జాపూర్ జమీందార్ గారు తీసినటువంటి జరాసంధ అనే సినిమాకి చిలకా గోరింకల్లా అనే పాట రాశారు. ఇక మీకు అందరికీ బాగా తెలిసిన పాట అత్తలేని కోడలు తమ్ముడాలు ఓయమ్మ అని చెప్పి అనే పాట కూడా ఎల్బి ప్రసాద్ వారి సినిమాకి మా నాన్నగారు రాసింది అది. అలాగే ముగ్గురు మరాఠీ సినిమాలో ఒక బుర్రకథ బ్యాక్గ్రౌండ్లో వ్రాసి బ్యాక్గ్రౌండ్ దీంట్లో వస్తూ ఉంటుందని నేపథ్యంలో దాన్ని ఆయనే సొంతంగా రాసి ఆయనే చెప్పారన్నమాట. ఇక బాలరాజు సినిమాలో దేవుడయ్యా దేవుడు మాయదారి దేవుడు అన్న పాట ఉంది కదా, ఊరిలోని ఉప్పురాయి అడవిలోని ఉసిరికాయ్, ఈ పాటను కూడా రాసింది మా నాన్నగారే అన్నమాట. ఇంకా ఇవి కాకుండా బాలనాగమ్మ, శ్రీలక్ష్మమ్మ, మనోహర ఇటువంటి చిత్రాల్లో కూడా ఆయన పాటలు వ్రాసి పాడారు. కేవలం పాటలు పాడడం వ్రాయడమే కాకుండా కొన్ని సినిమాల్లో వేషాలు కూడా వేశారు. అంటే శోభనాచల ఫిలిమ్స్ అప్పుడు 1939లో ఒక భీష్మ సినిమా తీశారు. ఆ భీష్మ సినిమాలో విచిత్ర వీరుడిగా నాన్నగారు వేశారు. అప్పుడు చెప్పేవారు శ్రీరంజని ఈయనకి పక్కన హీరో అయింది అనమాట. ఈయన కొంచెం 5'2" 5'3" ఉండేవారు, పొట్టిగా ఉండేవారు. అందుకని ఏంటంటే సీన్ షార్ట్స్ ఆవిడ పక్కన ఉండి షార్ట్ తీయాల్సి వచ్చినప్పుడల్లా కింద ఒక చక్కపెట్టి పట్టుకొచ్చి వేసేవారట. ఆ సినిమా తర్వాత నన్ను ఇంకా హీరోగా తీసుకోవడం మానేశారు, ఎందుకంటే హీరోయిన్ అందరూ నాకంటే పొడుగు అని చెప్పి జోకులు వేస్తూ ఉండేవారు అనమాట. అందుకని వాళ్ళు ఆవిడ వాళ్ళందరితో పాటు భీష్మ సినిమాలో ఆయన యాక్ట్ చేశారు. అలాగే రాజరాజేశ్వరి ఫిలిమ్స్ వారి పాదుకా పట్టాభిషేకం, అదంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ పాదుకా పట్టాభిషేకం చాలా మంచి సినిమాగా వాళ్ళు ప్రారంభించారు, కానీ అది ఎందుకో కారణాంతరాల వల్ల రిలీజ్ అంటే రిలీజ్ అవ్వడానికి నోచుకోలేదు. దీంట్లో అర్ధంక శ్రీరామ్మూర్తి గారు, దశరథులు అయితే కన్నాంబ ఇంకా ఎంతో పెద్దలు దాంట్లో వేశారు, నాన్నగారేమో దాంట్లో శత్రుఘ్నుడిగా వేశారు. ఇక మీకు అందరికీ తెలిసినటువంటి నాగయ్య గారు వేసినటువంటి త్యాగయ్య సినిమా, ఈ త్యాగయ్య సినిమాలో ప్రథమ శిష్యుడిగా గణపతి వేషం వేసింది నాన్నగారే అన్నమాట. అయితే ఇంకా సినిమాల గురించి ఆయన యొక్క అనుభవాలు చెప్పాలి అంటే 1969లో ఆయన రిటైర్ అయిపోయారు. అంటే 1964 దాకా కూడా సాధారణంగా ఆర్టిస్టులు అందరూ కూడా యాజ్ లాంగ్ యాజ్ దే కెన్, అంటే యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ ఫిట్ దే కెన్ వర్క్ అన్నది ఒక రూల్గా ఉండేది. అంటే ఎన్నాళ్ళైనా వీళ్ళకి రిటైర్మెంట్ లేదు, హ్యాపీగా పనిచేసుకోవచ్చు అని. కానీ ఇందిరాగాంధీ గారు మన ఐఎన్బి మినిస్టర్ అయిన తర్వాత బీబీసీ వాళ్ళ స్టైల్ను చూసి ఆర్టిస్ట్లు ఇలాగ ఎన్ని రోజులైతే అలాగే ఉండిపోతే వాళ్ళకు కూడా వయసు వస్తుంది కదా అని 60 సంవత్సరాలకే వాళ్ళకి రిటైర్మెంట్ పెట్టారనమాట.
ఇది ఎప్పుడు జరిగింది 64 65 అనేసరికి 69 లో రిటైర్ అయిపోయారు. అందుకని అసలు పెన్షన్ లేని టైంలో ఆయన రిటైర్ అయిపోవడంతో మళ్ళా ఏమీ ఆధారం లేదు. అప్పటి మేము ఇంకా అందరం చిన్న చిన్న పిల్లలను చదువుకుంటూ ఉన్నాం కాబట్టి మళ్ళా సినిమాల్లోకి వెళ్దామన్న ఉద్దేశంతో నాన్నగారు మళ్ళా మద్రాసు వెళ్ళారు. ఆసారి రెండోసారి మద్రాసులో వెళ్ళినప్పుడు సినీ రంగంలో కొంత కృషి చేశారు. పల్లెపడుచు సినిమాకి పేదల పాలిటి పెన్నె జీవమ్మ పేదకాలపు వెలుపువమ్మ అంటూ ఒక పాట రాశారు. అలాగే తల్లిదండ్రుల సినిమా అంటే అది ఘంటసార గారి సంగీత సారథ్యం, దాంట్లో బొబ్బియళ్ళో కొండలయ్యకు బొబ్బిళ్ళో అన్న పాట రాశారు. ఇంకా ప్రాణమిత్రుల సినిమాలో కూడా బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఒకటి పాడారు. ఆ తర్వాత అందాల రాముడు, చీకటి వెలుగుల సినిమాలో వాణిశ్రీ బాబాయ్ గారు వేశారు. డబ్బుకు లోకం దాసోహం, తర్వాత ఒకే కుటుంబం, కొత్త కాపురం, ఈ చిత్రాలు వీటన్నిటిలో కూడా నాన్నగారు యాక్ట్ చేయడం జరిగింది. మద్రాసు రేడియో కేంద్రంలో 1939 నుంచి 56 దాకా మద్దబ్బాయిగా ఇంకా ఇతర కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగినప్పుడు నాన్నగారిని విజయవాడకి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే నాన్న అంటే అటేమో మన రాఘవ జ్ఞాపతి రాఘవరావు గారిని, కామేశ్వరం అని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని వాళ్ళందరినీ ఏమో హైదరాబాద్ వేస్తే మా నాన్నగారినేమో విజయవాడ వేశారనమాట. ఇక విజయవాడకి గాడేపల్లి సూర్యనారాయణ గారు నాన్న వచ్చిన తర్వాత ఆ బావగారి కబుర్లు అప్పటి నుంచి ఈ ఊళ్ళో విజయవాడ నుంచి ప్రసారం కావడం ప్రారంభమయ్యాయి, అంటే నిరాఘాటంగా సాగాయి. ఆ తర్వాత పంచవర్ష ప్రణాళికలు ఇవన్నీ వచ్చేసరికి ప్రజలకి ప్రభుత్వం యొక్క విధానాలన్నీ తెలియచేయాలని చెప్పి కార్మికుల కార్యక్రమంలో వినోదాల వీరయ్య అనేటటువంటి ఒక సరదా కార్యక్రమాన్ని నాన్నగారే పాటలన్నీ రాసుకుంటూ స్క్రిప్ట్ రాసుకుని అది ఒక 20 నిమిషాల కార్యక్రమం. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే 12:30 ఇది అయిపోయిన తర్వాత వార్తలు అయిపోగానే 12:40 కార్మికుల కార్యక్రమం వచ్చేది. అప్పుడు కార్మికులందరూ, కార్మికులే కాదు ఇంట్లో ఉన్న ప్రతి వాళ్ళు కూడా తమ 10 పాటలన్నీ ఆపేసుకుని ఈ కార్యక్రమం అంటే నవ్విస్తూ సరదాగా చేసేవారు కాబట్టి ఈ కార్యక్రమం మిస్ అవ్వకుండా అందరూ వింటూ ఉండేవారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరంటే ఆకాశవాణిలో ఉన్న హేమహేమీలందరూ ఈ కార్యక్రమంలో వచ్చేవారు. అంటే తెన్నేటి హేమలత గారు, ఎంఎన్ శాస్త్రి గారు, వెంజమూరి శివరామారావు గారు, జగన్నాథాచార్యులు గారు, నందూరి సుబ్బారావు గారు, ఇలా ఎవరు ఉన్నా సరే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాటలు పాడుతూ పాల్గొంటూ ఉండేవారు. ఇక ఇంకొకసారి చెప్పాలంటే ఈయన బాగా అంటే ఎప్పటికప్పుడు ఇంప్రాంప్ట్యూ అంటే ఆశువుగా ఎప్పటికప్పుడు ఏది స్క్రిప్ట్ లేకుండా చెప్పడం అనేది నాన్నగారికి చాలా వెన్నతో పెట్టిన విద్య. దీనికి ముందు ఈ నాన్నగారు స్వాతంత్రోద్యమ గేయాలు చిన్నప్పటి నుంచి రాస్తూ పాడుతూ ఆయన గోల్డెన్ వాయిస్ని పొందడమే కాకుండా రేడియోలో కూడా ఆకాశవాణిలో కూడా ఆనాటి ఈ ఉద్యమ గేయాలను అన్నింటినీ కూడా రికార్డు చేసి ఇప్పటికీ ఆ వాయిస్లను అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. అది 1947 మనకి స్వాతంత్రం వచ్చింది కాబట్టి 57 వాళ్ళు లైవ్ కార్యక్రమం పెట్టారు ఢిల్లీలో. అంటే పెద్దవాళ్ళందరూ ఇప్పుడు మన శ్రీరంగం గోపాలరత్నం గారు, తర్వాత మన మల్లాది అన్నపూర్ణ గారు, లక్ష్మి గారు, మా నాన్నగారు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఢిల్లీలో ప్రధానమంత్రి నెహ్రూ గారి ఎదురుగుండా ఈ కార్యక్రమాన్ని గంటసేపు వాళ్ళు ఇచ్చారనమాట. ఆ ఇవ్వడం అంటే మనం రిహార్సల్ సెట్ చేసుకున్నా కానీ అక్కడ చేసుకున్నప్పుడు ఒక 10 నిమిషాలు ఫాల్ షార్ట్ అయింది కార్యక్రమం. అప్పుడు వెంటనే మా నాన్నగారు స్టేజ్ మీదకు అక్కడే ఇది చేసి ఉన్నారు కాబట్టి మిగతా పాటలన్నీ తాను పాడి వాటిని పూర్తి చేసి అందరూ కూడా ఆ 10 నిమిషాలు ఎంత చక్కగా సేవ్ చేసావు, ఎంత మంచి కార్యక్రమాలు, మా ఎంత పాటలు మమ్మల్ని రక్తి కట్టించాయని చెప్పి అందరూ చాలా పొగిడారనమాట. ఇక ఒకసారి పౌరాణిక మామూలుగా నాన్నగారు ఏంటంటే ఈ కార్యక్రమం ఆ కార్యక్రమం అని కాదు, ఏది ఉంటే అది చేసేసేవారు. పురాణ కాలక్షేపం మరి హరికథలు చెప్పేవారు, బుర్రకథలు చెప్పేవారు, పాటలు పాడేవారు, ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు, భక్తరంజన కీర్తనలు అవన్నీ పాడుతూ ఉండేవారు. ఇలా ఒకసారి ఒకరోజు సాయంకాలం 6:00 సాధారణంగా పురాణ కాలక్షేపం ఒకటి ఉంటుంది. వాళ్ళ పూర్వకాలం ఇగో భారతంలో ఈ ఘట్టం, దీని తర్వాత ఈ ఘట్టం అని ఘట్టాలు ఒక్కొక్కటి వరుసగానే వేసేవారు తప్ప ఏదో ఒకటి ఇవాళ ఒకటి రేపు కాదు. అలా వేస్తున్నప్పుడు ఒక ఆయన రావాల్సిన ఆయనే రెగ్యులర్గా వచ్చాయనే వస్తాడు కదా అని చెప్పి వీళ్ళు చూస్తూ ఊరుకుని
టైం అయిపోయేదాకా కూర్చున్నారు. కానీ ఆయన రాలేదు. ఇంకా టైం అయిపోయింది అని చెప్పి గబాగబా ఏం చేశారంటే ఈ మా నాన్న వెళ్ళి ప్రయాగ అంటే లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ముందుగా ఆయన ఇది చెప్తూ మా ఇల్లు పక్కనే ఉండేది ఎదురుగుండానే ఒక ప్యూన్ని పంపించి నువ్వు ముందు అసలు భారతం పుస్తకం పట్టరా అని చెప్పి పంపిస్తే మర్చిపోయి మా అక్కగారు ఏం చేశారు భారతం పుస్తకం ఇవ్వకుండా నానారాజ సుందర్శనం పుస్తకం ఇచ్చారు. దాంట్లో ఒక చిన్న యుద్ధంకి సంబంధించినటువంటి వేరే పద్యాన్ని తీసుకుని దాన్ని ఎంతో చక్కగా భారత యుద్ధానికి సమన్వయం చేసి చెప్తే చింతా దీక్షితులుగా అనేటువంటి పెద్ద కవి ఒరే ప్రయాగాన్ని నయాగర జలపాతం లాంటి నీ యొక్క ఈ అన్వయానికి జోహార్రా అని చెప్పి ఆ ఉత్తరాలన్నీ కూడా ఇప్పటికీ ఉన్నాయన్నమాట. అసలు ఇక ఆ ఎమర్జెన్సీ రోజులు వాటన్నిటినీ కూడా మా నాన్నగారు చాలా అంటే ఎమర్జెన్సీ ఉంది అనుకోండి ఇది ఏది వచ్చినా ప్రభుత్వానికి మధ్యలో ఎవరో వస్తున్నారే పర్వాలేదా. హలో చెప్పండి. దేని గురించైనా మా నాన్నగారు చక్కటి చెల్లక్తులతోటి చాలా బాగా చెప్తూ ఉండడం చేత ప్రతి వాళ్ళకి ఆయన మాటలన్నా ఆయన కార్యక్రమాలన్నా కూడా ఎంతో ఇష్టంగా ఉండేదన్నమాట. ఇంకా అప్పుడప్పుడు ఊళ్ళకు వెళ్ళి జరుగుతున్న విషయాలు తెలుసుకుని ఈ వినోదాల వేరేలో బావగారి కబుర్లలో ఆ రోజుల్లో అంటే రేడియో కార్యక్రమాలకి ఎంత ఒక అథెంటిసిటీ ఉండేదంటే మామూలుగా ఇళ్ళు కలిపోతుండే మీకు పెద్దవాళ్ళు చూస్తే ఎప్పుడు చూసినా సమ్మర్ అంటే వేసవకాలం వచ్చిందంటే ఆకాశంలో పొగలు కనిపించేవి. మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఏమిటి పొగలు వస్తున్నాయంటే సరే ఇల్లు కాలిపోతున్నాయి అనుకుంటే మర్నాడు పాపం కలెక్టర్ గారు వాళ్ళు మామూలుగా ఇల్లు కాలిపోతున్నప్పుడు వీళ్ళ చేత వాళ్ళకి ఏదో కాంపెన్సేషన్ ఇప్పించేవారు. ఇప్పిస్తూ ఉంటే కొంతమంది ఇప్పటికీ అప్పటికీ కూడా మనుషుల మనస్తత్వాలు ఏమిటంటే అవతలి వాడు చదువురాని వాడు మనం మోసం చేయొచ్చు అంటే మోసాలు చేయడం జరుగుతూనే ఉంది అది అనాదిగా వస్తున్నది. అయితే మా నాన్నగారు ఏం చేసామంటే ఇలాంటివన్నీ వాళ్ళ దగ్గర వెళ్ళి చూసి చేసి మా మనకి 100 రూపాయలు ఇస్తా ఉంటే ఓ 0 కొట్టేస్తున్నాం అని చెప్పి ఇలాగే చెప్పేవారు అనమాట. చెప్తే కలెక్టర్ గారు ఆ కార్యక్రమం విని ఏమిటి మీరు చెప్పేది కరెక్టేనా అని చెప్పి సర్వే చేయించి వాళ్ళకి వెంటనే పనిష్మెంట్ ఆకాశవాణి ద్వారా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వాటికి ఎంత అథెన్సిటీ ఉండేదో అన్నదానికి ఇవన్నీ కూడా మనకి ఒక చక్కటి ఉదాహరణలు అన్నమాట. ఇక ఆయన చాలా 69లో నాన్నగారు రిటైర్ అయిపోయారు. అయితే 1980లో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో కళాపీఠం స్థాపించినప్పుడు ఆయన జానపద ప్రయోక్తగా మళ్ళీ అక్కడ కూడా కొన్నాళ్ళు పనిచేశారు. 1977లో ఆకాశవాణి వారు మొత్తం అంటే సౌత్ ఇండియన్ ఫీల్డ్ వారు ఆకాశవాణిని స్థాపించి 50 సంవత్సరాలైన సందర్భంగా వాళ్ళు 4 మాత్రమే ఆర్టిస్ట్ అన్న దానికి మా నాన్నగారికి సన్మానం చేసి ఇంకో మెమెంటో అది కూడా గుర్తించి ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో ప్రఖ్యాత రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి మా నాన్నగారికి ఇంకో డైరెక్టర్ గారికి ఇంకొక ప్యూనికి 4 మాత్రమే ఈ 50 సంవత్సరాలలో అత్యుత్తమ సర్వీస్ చేసిన వాళ్ళలాగా నాన్నగారిని సన్మానించడం జరిగింది. అలాగే 75లో ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా నాన్నగారిని వాళ్ళు సన్మానించారు. ఇక ఆయనకి ఏదైనా సరే ఇందాక మనం అనుకున్నట్టు హాస్య చిత్రత ఉన్నది ఉన్నట్టు చక్కగా చెప్పేయడం నవ్విస్తూ చెప్పడం లోకజ్ఞత అన్నిటినీ మించి మైకు ఉన్నా లేకపోయినా ఎంత దూరానికైనా వినపడేటటువంటి కంచుకంఠం అనేక రకాల సంగీతాలు సమర్థవంతంగా సహజంగా పాడగలగడం ఇటువంటి ఇంతటి బహుముఖ ప్రజ్ఞ ఒకే వ్యక్తిలో కనిపించడం అనేది చాలా అరుదు. హరికథల్లో కర్ణాటక సంగీత పద్ధతిలో ధన్యాసి అటాన తోడి వంటి రాగాలు ఆయన ఎంతో క్లుప్తంగా పాడినా కూడా ఆయన ఎంత బాగా నేర్చుకుని ఉంటారో అని అనిపిస్తుంది. కానీ ఆయన సంగీతం నేర్చుకోలేదు. అలాగే పల్లె పదాలు పాడితే పొలం గట్ల మీద రైతులతో కలిసి పనిచేస్తూ పాడుతుంటున్నారేమో అనిపిస్తుంది అన్నమాట. ఆయన ఇంకా చెప్పాలి అంటే ఆయన పాడిన వాటిల్లో చాలా భాగం ఆయన సొంతంగా రచించి ఆశువుగా పాడినవే.
జానపదాన్ని మాత్రం జానపదుల నుంచి ఉన్నది ఉన్నట్లు తీసుకుని అనుసరిస్తూ సహజంగా పాడేవారు. రేడియో శ్రోతల మీద చెరగని ముద్ర వేసినటువంటి అతి కొద్దిమంది కళాకారుల్లో ప్రయాగ నరసింహ శాస్త్రి గారు ఎన్నదగిన వారు. కళాకారులకు శ్రోతలకు అభిమానులకు ఆయన ఎంతో చిరస్మరణీయులు. తన ఊహ తెలిసిన నాటి నుంచి అంటే 5 ఏళ్ల వయసు నుంచి 74 ఏట వరకు నిరంతరం చివరి క్షణం వరకు కూడా ఎన్ని కష్టాలున్నా కానీ వాటన్నిటినీ పక్కకు నెట్టి నవ్వుతూ తుళ్ళుతూ ఆడుతూ పాడుతూ బతికినటువంటి నిత్యోత్సాహి శ్రీ ప్రయాగ నరసింహ శాస్త్రి గారు. ఎవరికైనా మనసు బాగలేదంటే కాసేపు వెళ్ళి ప్రయాగ గారి దగ్గర కూర్చుంటే చాలు, మనకి హాయిగా ఉంటుందని చెప్పి వచ్చి ఇంట్లో ఉండి వెళ్తుండేవారు అన్నమాట. కళలే ఊపిరిగా బతికినటువంటి ఆయన 1953 సెప్టెంబర్ 11వ తేదీన ఆయన హృద్రోగంతో మరణించడం జరిగింది. అయితే ఈనాటికి కూడా ఆ సినిమాలు ఆ ఇవి వాటన్నిటినీ చూస్తూ ఉంటే ఎవరి దగ్గరన్నా ముందు ప్రయాగ అన్న ఇంటి పేరు చెప్పగానే ప్రయాగ నరసింహ శాస్త్రి గారండి అంటూ ఉంటారన్నమాట. అంటే అంతగా అందరికీ గుర్తుండిపోయినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి మా నాన్నగారు ప్రయాగ నరసింహ శాస్త్రి గారు. నమస్కారం. హలో.